కరుణ మన మందికి వచ్చింది, మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. మన రంధ్రపురి బాలకృష్ణ గారు అభిమానులు ఒక్కసారి గట్టిగా కమాన్.
ఉంది ప్లీజ్ బాలకృష్ణ గారికి మీరందరూ అంటే అంత ఇష్టం మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బట్ మీ సేఫ్టీ మా ఫస్ట్ ప్రయారిటీ ప్లీజ్ టేక్ కేర్ జాగ్రత్తగా చూసుకోండి అక్కడ నుంచి వాళ్ళందరూ ట్రాన్స్ఫార్మర్ కి దగ్గరగా వస్తున్నారు ప్లీజ్ కొద్దిగా దూరంగా వెళ్ళాలి అవకాశం దొరకదేమో బాలకృష్ణ ఇలాంటి ఒప్పుగోడు అని చాలా మంది అనుకున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి అడుగు పెట్టాను అలాగే ఇవాళ మన దేశంలోనే అన్స్టాపబుల్ అనేది ఒక టాక్ షోలకి అమ్మ మొగుడు కలిగి నిలిచిందంటే అది మన తెలుగు వాళ్ళని ప్రతిభా పాట వాళ్ళు ఏదైనా ఒకరి వల్ల కాదు అంత సమిష్టి కృషి ఏది చేసినా సమిష్టి కృషి సో సినిమా అయినా సరే అది ఏదైనా సరే కాబట్టి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం మహిళా దినోత్సవం రోజు మా మహిళా తల్లులందరినీ అక్క చెల్లెలందరినీ కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి శరవేగంగా ఈ మెగా జువెలర్స్ దేశవ్యాప్తంగానే కాదు వాళ్ళ కోరిక ఎంతవరకు ఉంది ప్రపంచ వ్యాప్తంగా కూడా రేపు అక్కడ విశాఖపట్నంలో కూడా ఒక అక్టోబర్లో షోరూమ్ ఓపెన్ చేయబోతున్నారు అలాగే తను అక్కడ అమెరికాలో కూడా డల్లాస్లో కూడా ప్లాన్ చేస్తున్నారు ఓపెన్ చేయాలని సో వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు నా అభినందనలు నా భగవంతుడి దీవెనలు అందజేస్తూ సో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను బాలయ్యబాబు బాలయ్యబాబు గారు ఒక్కసారి ఈస్ట్ ఆర్ వెస్ట్ మేఘా ఈస్ బెస్ట్ అన్నారు ఒకసారి మీరు ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్యబాబు ఈస్ ద బెస్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్ మేఘా జ్యువెలర్స్ ఈస్ ద బెస్ట్ మా నవీన్ కుమార్ నవీన్ వర్మ గారు సుధాకర్ వర్మ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మా శ్రేయస్ మీడియా శ్రేయస్ మీడియా మా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు బాలయ్య బాబుకి ఒక్కసారి జై బాలయ్య జై బాలయ్య ఇవంతా మనం మన ప్రతిభా పాట పాడవాలి ఆనాడు వేసిన పునాది బీజం ఈనాడు మహావృక్షమై ఇవాళ అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ సరే అవకాశాలు వస్తాయి మళ్ళీ మంచి రోజులు వస్తాయి మనకి మళ్ళీ బంగారు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది మళ్ళీ మన తెలుగు జాతి వైభవం తప్పకుండా మళ్ళీ విస్తరిస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా దీనికోసం మనం కృషి చేయాలి పాటుపడాలి అది తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ మేఘా జ్యువెలర్స్ వాళ్ళందరికీ అంటే కేవలం ఏదో ఇది ఆర్థికంగా కాకుండా అంటే ఏదో Thank you.